हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एसबी ट्रैवलिंग बिहारी। फ्रेंड्स, मेमीजुंडे स्थल बैंगलूर हेसरगटल ईवर कंडपुर अने स्थल में उम्मीपा ईवर कंडपुर स्पेशालिटी अंटे फ्रेंड्स पंचपांडव 16 संवत्सरा वनवासम चेसिनंत स्थल नुवेटे चेप्तानु चूड़ोच्चु एनकल उंडे इदोक नोटिदि इदि वच्चेसि चोळुल कालंलो एपिचुंडे अंत कल्चर इधे दींट्लो पंच चोळुल रासिंदे प्रकार एं चेप्पुंडारंटे 14 संवत्सरालु पंचपांडवुलु वच्चि ईडोक स्थलंलो वनवासं चेस्तुन्नारनि क्लियर गा दींट्लो मेंशन चेस्तुन्नारु। ई ओक वीडियो वच्चेसि ఆల్రెడీ నేను చేస్తున్నాను పంచపాండవుల గురించి। ఎన్కాల్ కనిపిస్తానలే దేవస్థానం ఏముంది కన్నడ, ఇది పంచపాండవులది ఆత్మలింగం ఉండే అంతది। ఈ ఒక వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, చూడండి। మళ్ళీ ఈ ఒక ఈ రోజు నేను చేస్తానది మెయిన్ వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తానంట ఆంజనేయ స్వామి విగ్రహంది। ఈ ఒక గుడి చరిత్ర నేను తెలుసుకుంటే పంచపాండవులు ఈ ఒక స్థలములో వచ్చి వనవాసం చేసేంత టైం లో ఇడ భూతాలు పేతలు చాలానే ప్రాబ్లం ఇస్తాండే। అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుడి కాడి మొర పెట్టుకున్నప్పుడు కృష్ణుడు వచ్చేసి ఆంజనేయ స్వామిని ఈడ ఉండండి అని చెప్తారు, పంచపాండవులకి కాపలాగా ఈడ ఉండండి అని చెప్తారు। మళ్ళీ ఈ గుడి చరిత్ర ఏమనేది రండ గుడి దగ్గర పోయి మాట్లాడుకుంటాము రండ। ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఒక గుడి చరిత్ర తెలుసుకుంటాము ఏమంటు ఒక ఫేమస్ అంటే అర్జునుడికి కపిధ్వజం ఇచ్చినంత స్థలం కూడా ఇదేనే। ఏంటంటే ఫ్రెండ్స్, పక్క నుండి ఆశ్రమం నుంచి భీముడు వచ్చేసి 1001 లడ్డూలు తీసుకొని వచ్చేటప్పుడు అర్జునుడు భీముడికి వచ్చేసి హనుమంతుడి పైన నమ్మకం ఉండదు, అందుకనే పోయేసి ఆ ఒక ప్రసాదం తీసుకొని వచ్చేటప్పుడు భీముడికి కోతి రూపంలో అడ్డబడి ఆడుండే అంత ప్రసాదం అంతా తిని మెచ్చుకొని వీళ్ళొక పూజ చేసేంత విధానం మెచ్చుకొని స్వామివారు అర్జునుడికి కపిధ్వజం ఇస్తారు। రెండగడ అది కూడా దగ్గరపోయేసి ఈ గుడి లోపల ఎట్టుంది, మళ్ళా కృష్ణుడు వచ్చేసి ఈ గుడి లోపల శాలిగ్రామం స్వామి ముందర పెట్టున్నారు, ఆ స్వామి ముందర పెట్టుండేంత శాలిగ్రామం కూడా చూసాం రెండ ఎట్లుంది అని చెప్పేసి రెండ। మళ్ళా ఫ్రెండ్స్, ఈ ఒక గుడి పేరు వచ్చేసి శ్రీ మంగళ హరి హనుమ అనేసి, ఎందుకంటే ఈ గుడి పక్కన శ్రీ మంగళ కూడా ఉన్నాడు, ఇటుపక్క చూసుకుంటే హరి కూడా అన్నారు, దానికోసమే ఈ గుడిని శ్రీ మంగళ హరి హనుమ అంటారు రండ। మిగతాది గుడి లోపల పోయి మాట్లాడతాము రండ। ఫ్రెండ్స్ చూడొచ్చు వెనకాల కనిపిస్తుంది ఆంజనేయ స్వామినే, ఈ ఒక ఆంజనేయ స్వామినే పంచపాండవులకి ఈ ఒక స్థలంలో కాపలాగా ఉన్నింది చూసుకోవచ్చు మీరు। తర్వాతే ఈ ఒక స్వామి కాడనే ఎప్పుడు పంచపాండవులు 16 సంవత్సరాలు వనవాసం ముగించుకొని పోయే టైంలో ఆంజనేయ స్వామి కూడా నేను కూడా నాకు ఇంకేం పని ఉంది పోతానని చెప్పినప్పుడు శ్రీకృష్ణ వాళ్ళు శాలిగ్రామం రాయి తీసుకొని మూడు చుట్టూలు తిరిగి స్వామి వాళ్ళు ముందర పెట్టుండారు, ఇక్కడి నుంచి పోగాకుండా ఇక్కడ ఉండే పిల్లల్ని మీరే కాపాడాలని చెప్పేసి దాన్ని కూడా చూపిస్తాము రండ। చూడండి ఫ్రెండ్స్, ఇదే ఒక శాలిగ్రామం నేను చెప్తానింది శాలిగ్రామం ఇదే। ఎప్పుడు స్వామివారు ఇంకా పాండవులు ఇక్కడి నుంచి పోతానని చెప్పినప్పుడు నాకు ఇంకా ఏం పనిలే బయలుదేరుతానని చెప్పినప్పుడు కృష్ణుడు నివేదిసి పెట్టుండే అంత శాలిగ్రామం ఇదే నేను చూసుకోవచ్చు మీరు। లోపల అయితే నరసింహ అవతారం, తర్వాత నరసింహ అవతారం ఉంది చూసుకోవచ్చు మీరు। మళ్ళీ ఈ ఒక శాలిగ్రామం విశేషం ఏమనేది స్వామివారే చెప్తారు, చూస్తాం రండి స్వామివారి నోట్లోనే వింటాము। ಇಲ್ಲಿ ನರಸಿಂಹ ಇದೆ, ನರಸಿಂಹದೇವರು ಒಳಗಡೆ ನರಸಿಂಹ ಇದೆ, ಮತ್ತು ಸುದರ್ಶನ ಮತ್ತು ಮಹಾವಿಷ್ಣು, ಈ ಕಡೆಯಿಂದ ದರ್ಶನ ಮಾಡಿದ್ರೆ ವರಾಹದೇವರು ದರ್ಶನ ಆಯಿತೆ। ಇದಕ್ಕೆ ಆದಿಮೂಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಈ ಭಾಗಕ್ಕೆ, ಆದಿಮೂಲ ಅಂತ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಭಗವಂತ, ಇದು ಹಯಗ್ರೀವ ದೇವರು, ಇವರಿಷ್ಟು ಜನ ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಹನುಮ ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅಂತ ಪ್ರತೀತಿ। ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಒಕ್ಕ ಗುಡಿ ವಿಶೇಷಮೇಮಂಟೇ ಪ್ರತಿ ಶನಿವಾರಮು ಮಹಾಮಂಗಳಾರತಿ ಅಯ್ಯಾಕ ಈ ಸ್ವಾಮಿ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು మీ కోరికలు ఏమైనా కోరితే ఆ పని జరుగుతుందంటే అలంకరించినంత ఆ పూలో కింద పడుతుంది।
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండా ఈ శాలిగ్రామము, ఈ శాలిగ్రామం వచ్చేసి ఎప్పుడు స్వామివారు ఇక్కడి నుంచి పోతారా అప్పుడు కృష్ణ స్వామి ముందర పెట్టుండేది. ఎందుకంటే ముందర ఇంకా కలియుగం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి నువ్వు భక్తుల్ని కాపాడాలా అని చెప్పేసి కృష్ణ నైవేద్యం పెట్టిందంతహ శాలిగ్రామము. ఫ్రెండ్స్ రెండు పక్కనే మంగళస్వామిగలు ఉండరు, అక్కడిపై కూడా ఆ ఒక్క ఎందుకు అది భూమిపై నుంచి ఎందుకు వచ్చింది అనేది ఆ ఒక్క విగ్రహం గురించి ఆడిపోయి మాట్లాడుకుంటాము. దాంతో వెంకటేశ్వర సార్ ఉండరు, సార్ వచ్చేసి ఈ ఒక్క ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఒక గుడికి వస్తున్నారు. రెండో సార్ నోట్లోనే కనుక్కుంటాము ఈ ఒక్క గుడి మహాత్మమైనది అనేది. నమస్కారం అండి. ఈ మన ఈ శివాలయము ఈ పంచపాండవులు అరణ్యవాసంకి వచ్చినప్పుడు వీళ్ళ వస్తూ ఇదంతా ఒకప్పుడు కొండ ప్రాంతం. ఈ గ్రామం పేరు ఐరవకొండపుర. ఈ ఐరవకొండపురలో ఈ కొండ ప్రాంతంలో పంచపాండవులు అరణ్యవాసం చేస్తూ 5 శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. 5 గుళ్ళు ఉన్నాయి. గొప్ప విశేషం ఏంటంటే ఎంతో మహిమగల శివలింగాలు. ఈ 5 శివలింగాల్లో ఒక్క శివలింగం తప్ప 4 శివలింగాలకు ధర్మసూత్రం ఉంది. ఈ ధర్మసూత్రం ఉన్న శివలింగాలు తెరవటం చాలా అరుదు. ఎంతో మహిమగల శివలింగాలు. అర్జునుడు ఫస్ట్ ధర్మరాజు ఒక శివలింగం ప్రతిష్ఠింపజేశారు. ఆ శివలింగం పేరు ధర్మేశ్వర స్వామి టెంపుల్. పక్కనే భీముడు ఒక శివలింగం ప్రతిష్ఠింపజేశారు. 5 శివలింగాలు ప్రతిష్ఠింపజేశారు. భీముడు ప్రతిష్ఠింపజేసిన గుడి పేరు భీమేశ్వర స్వామి టెంపుల్. నెక్స్ట్ అర్జునుడు ప్రతిష్ఠింపజేసిన టెంపుల్ అర్జునేశ్వర స్వామి. నకులుడు ప్రతిష్ఠింపజేసిన టెంపుల్ నకులేశ్వర స్వామి. సహదేవుడు సహదేవేశ్వర స్వామి. ప్రతి సోమవారం కూడా ఈ టెంపుల్స్ అన్నీ పూజలు జరుగుతుంటాయి. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా కుంతీదేవి, ఆమె కూడా అరణ్యవాసంలో ఉంది కాబట్టి ఆమె కూడా ఒక శివలింగం ప్రతిష్ఠింపజేసిందనమాట. ఈ శివలింగాలు ఎన్నో ఎంతో మహిమగల శివలింగాలు. ఇక్కడ ఒక నాగుపాము కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటుంటుంది. కంపల్సరీగా ధర్మరాజు ప్రతిష్ఠింపజేసిన గుళ్ళో కానీ లేకపోతే సహదేవేశ్వర స్వామి ప్రతిష్ఠించిన గుళ్ళో కానీ మస్ట్ అండ్ షుడ్ రాత్రిపూట ఉంటుందన్నమాట. దానికి ప్రత్యక్ష సాక్షి నేను మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి ఒకసారి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకుని అక్కడ సహదేశ్వర స్వామికి వెళ్ళేసరికి నాగుభావం నాకు కనపడింది. అదే కాదు నిన్న నాగుల చవితి రోజు బిఫోర్ సోమవారం కూడా ఆ నాగుభావం పిల్ల కూడా ఒకటి చనిపోయి బయటపడి ఉంది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఇక్కడ ఆ పందులు గారు కూడా పొద్దున్నే 7 గంటలకి టెంపుల్ తీసేటప్పుడు తలుపు కొట్టి తీస్తాడు. ఏంది పందులు గారు స్వామిగారు మీరు తలుపు కొట్టి తీస్తారని అడిగితే వెంకటేశ్వరరావు లోపల పాము ఉంది, ఈ సౌండ్కి అది ఆ హోల్స్లోంచి వెళ్ళిపోతుంటుంది బయటికి అని చెప్తూ ఉంటాడు మాకు. అంతకుముందు ఈ టెంపుల్స్కి ఒక 1 ఇయర్ బ్యాక్ ఆ తలుపులు కూడా ఉండేగా. ఈ 1 ఇయర్ తర్వాత ఎవరో మహానుభావుడు ఈ తలుపులు అన్నీ బిగించారు. అయినా కూడా నేను డౌట్ వచ్చాడు, ఇక తలుపులు అన్నీ వేసాం కదా ఇంకేదంటే లేదు మనకు నీళ్ళు వచ్చే మార్గం నుంచి కూడా పాము రావచ్చు టెంపుల్కి. వచ్చినా కూడా ఎక్కడ ఉండదు పాము, ఆ శివలింగం మీదే ఉంటుంది, శివలింగం దగ్గరే కూర్చుంటుంది, అక్కడే రెస్ట్ తీసుకుంటుంది రాత్రిపూట. ఎక్కువ ధర్మేశ్వర స్వామి గుళ్ళో కానీ పెద్ద గుడి, చిన్న గుళ్ళన్నీ ఈ నకులేశ్వర స్వామి సహదేశ్వర స్వామి కుందీదేవి ప్రతిష్ఠింపన శివలింగం భీమేశ్వర స్వామి గుళ్ళో అక్కడ కూడా అప్పుడప్పుడు ఉంటుందన్నమాట. నేను కూడా చూశాను, అది ఎంతో మహిమగల. ఈ సోమవారం కూడా చాలా గొప్పగా పూజలు చేస్తారు ఇక్కడ. ఇదే కాకుండా పందులు గారు ఎవరికైనా పెళ్ళి కానీ పిల్లలకు కానీ లేకపోతే దెయ్యం పట్టిన వాళ్ళకి కానీ ఇంట్లో కష్టాలు ఉన్న వాళ్ళకి కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ నమ్మకంగా ఏదైనా కష్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామి మన పూజారి గారు పూజ చేస్తారు. ఎస్పెషల్లీ నకులేశ్వర స్వామి గుళ్ళోనే చేస్తారు ఈ పూజలన్నీ, ధర్మేశ్వర స్వామి గుళ్ళో మాత్రం చేయరు. నకులేశ్వర స్వామి గుళ్ళో అది కూడా మంగళవారం శుక్రవారం ఇంకా దొరకకపోతే వాళ్ళు పుట్టినరోజు చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకునే వాళ్ళు బుధవారం పుడితే బుధవారం గురువారం పుడితే గురువారం ఆ పుట్టిన వారాన్ని బట్టి అక్కడ పూజలు చేస్తుంటారు. ఇక అమావాస్య రోజు మాత్రం ఇంకా తిరగలేదు, చాలామంది వస్తారు కానీ అందరికీ చేయలేం కదా పూజ, అందుమని అమావాస్య మాత్రం ఎవరికో 1 or 2 మస్ట్ అండ్ షుడ్గా 1 or 2 పసల్స్ చేస్తుంటారు. ఇది ఈ గుడి యొక్క మహిమ. ఎంతో పవిత్రమైన స్థలం ఈ ఐరవకొండపుర గ్రామం, ఎంతో మహిమగల ప్రాంతం.
మా ఫ్రెండ్స్ ఇన్నర్ గుండా ఈ గుడి మాత్రం గురించి మళ్ళీ రండా, ఇంకా ఈ గుడిలో ఇంకా కొన్ని స్పెషాలిటీ ఉంది, రండా అటు అక్కడికే పోయి మాట్లాడుకుంటాము ఇంకా ఒక ఈ గుడి మహాత్మ్యం ఏమి అని చెప్పేసి రండా. ఫ్రెండ్స్ చూడండి, వెనకాల కనిపిస్తున్నది శ్రీ మంగళ దేవుడు అని చెప్పేసి రండా. ఎందుకు ఏమి ఈ ఒక మంగళ దేవుళ్ళు ఈడొచ్చి ఎందుకు నిల్చుండరు అనేసి ఆ దగ్గరికి పోయేస్తే చెప్తాను రండా. ఫ్రెండ్స్ చూస్తుండొచ్చు మీరు పక్కనుండే అంత స్వామి మంగళ స్వామి పక్కనుండారు. వీళ్ళు ఎందుకు ఈడొక జాగలో ప్రతిష్టాపన అంటే ఇది ప్రతిష్టాపన చేస్తుండేది కాదు, ఇది ఉద్భవమూర్తి. ఇది ఎందుకంటే ఎప్పుడు పాండవులు వనవాసంకి వచ్చినప్పుడు తల్లి కుంతీదేవికి చాలా బాధపడి కృష్ణుడి కాడ పోయి మొర పెట్టుకుంటారు, ఎందుకు నా పిల్లలకి ఈ ఒక గతి వచ్చింది అని చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, పురోహితులను పిలిపించి వాళ్ళ ఒక జాతకం చూపించినప్పుడు పాండవులకి కుజదోషం ఉంది అని తెలిసైతుంది. అప్పుడేం చేస్తారు, కృష్ణుడి చేతితో వచ్చి ఈ ఒక స్థలంలో పాండవుల చేతిలో పూజ చేపిస్తారు. చూడొచ్చు, చూపించచ్చు చూ ఆడ దేవుడిని, జూమ్ చేసుకో. ఫ్రెండ్స్ చూస్తుండొచ్చు ఆ కింద ఏమి రాయి కనిపిస్తానుందో అది ఉద్భవమూర్తి. అది మళ్ళీ వెనకాల కనిపిస్తానంత విగ్రహం, అది రీసెంట్గా ప్రతిష్టాపన చేసినంత విగ్రహం అది. ఎప్పుడు ఈ ఒక పాండవులకి కుజదోషం ఉంది అని చెప్తారో అక్కడ వచ్చినంత పురోహితులు శ్రీకృష్ణుడు వాళ్ళ చేతిలో ఇక్కడ ఒకటి వచ్చేసి శాంతి పూజ చేపిస్తారు. ఈ రోజుకి ఈ ఒక ప్లేస్లో ఈ ఒక శాంతి పూజ చాలా ఫేమస్. ఎవరికైనా కుజదోషం ఉండేవాళ్ళు వచ్చి ఈ ఒక అయ్యవారిని కాంటాక్ట్ చేసి ఈ ఒక పూజను కూడా చేపించచ్చు. మళ్ళీ ఈ ఒక దేవస్థానము ప్రతి శనివారం మాత్రమే తీస్తుంది. ఫ్రెండ్స్ వెనకాల కనిపిస్తుండే అంత గుడి కూడా వచ్చేసి ఇది శ్రీ నారాయణ స్వామి గుడి. ఇది ఇది కూడా అంతే ఒక ఉద్భవమూర్తి. ఇది రెండా దాని దగ్గరకు పోయేసి ఈ ఒక ఉద్భవమూర్తి స్టోరీ గురించి మాట్లాడతాము రెండా. ఫ్రెండ్స్ ఎప్పుడు పంచపాండవులు 16 సంవత్సరాలు వనవాసం ముగించుకొని ఈ ఒక ప్లేస్ నుంచి పోతాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ ఒక ప్లేస్ నుంచి పోయేదానికి పర్మిషన్ చిక్కదు. తర్వాత ఎందుకు పర్మిషన్ చిక్కదు అనేసి పాండవులు శ్రీహరి నారాయణ అన్నప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్ చెప్పదు. ఆ ఒక టైంలో వాళ్ళు గోవింద అన్నప్పుడు వాళ్ళకు ఒక పర్మిషన్ చిక్కుతుంది ఈ ఒక ప్లేస్ నుంచి పోయేదానికి. ఆ ఒక ఉద్భవమూర్తి చూసుకోవచ్చు మీరు, ఆ రాయిలాగా కనిపించేది ఉద్భవమూర్తి. తర్వాత వెనకాల ఉంచేది వచ్చేసి రీసెంట్లీ పెట్టి ఉండే అంత విగ్రహం. హో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ గుడి గురించి ఈ గుడి చరిత్ర గురించి మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి ఈ వీడియో ఛానల్ జనాలకి షేర్ చేయండి. ఎందుకంటే ఛానల్ జనాలు ఈ ఒక గుడి గురించి ఎవరికి తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికించి మంచి వీడియోలో కలుస్తాము. అప్పుడు తక్కువ నేను మీ శ్రీనివాస్, బాయ్.